చాతుర్మాసంలో ధనలక్ష్మి కటాక్షం కోసం చేయవలసిన పనులు. చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ మాసంలో ఎవరైతే మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు, చాతుర్మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. చాతుర్మాసాన్ని హిందువులు పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు. చాతుర్మాసం ప్రారంభం హిందూ క్యాలెండర్లో చాతుర్మాసం ఆషాఢమాసంలో శుక్లపక్షంలోని దేవసేని ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం చాతుర్మాసం జులై 17 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి చాతుర్మాసం 4 నెలల కాలం పాటు కొనసాగనుంది. నవంబర్ 12వ తేదీన కార్తీక మాసంలోని ఉద్ధాన ఏకాదశి నాడు చాతుర్మాసం ముగుస్తుంది. చాతుర్మాసంలో చేయాల్సిన పనులు. చాతుర్మాస కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో పరమ శివుడు సృష్టి సంరక్షణ బాధ్యతను తీసుకుంటాడని చెప్తారు. ఇక తల్లి లక్ష్మీదేవి సైతం ఈ మాసంలో మహానిష్ఠతో విష్ణువును పూజిస్తుందని చెప్తారు. అయితే చాతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా చాతుర్మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. 4 నెలలలో ఎప్పుడు దాన ధర్మాలు చేసినా లక్ష్మీ కటాక్షం దాన ధర్మాలకు చాతుర్మాసంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రోజు నుండి 4 నెలల పాటు ఎవరికి తోచినట్టు వారు దాన ధర్మాలు చేస్తే మంచిది. ఆహార ధాన్యాలు, గోవులను దానం చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని చెప్తారు. చాతుర్మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు, దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి, సంతోషంగా జీవించవచ్చని చెప్తారు. చాతుర్మాసంలో ఇలా చేయండి, ఫలితం బాగుంటుంది. చాతుర్మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఉదయం సాయంత్రం 2 పూటలా విష్ణువును పూజించడం వల్ల లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఫలితంగా లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాదు, చాతుర్మాసంలో తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి భగవంతుడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరించి ఈ చాతుర్మాసం అంతా నేలపైన పడుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. చాతుర్మాసంలో ఇది మరచిపోవద్దు. అంతేకాదు, చాతుర్మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం తులసీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల శుభాలు జరుగుతాయని చెబుతారు. ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు, తులసిని పూజించిన వారు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.